Namaste andi. Welcome to my channel, Lakshmi Ramana Recipes. Na channel ni kottaga chustunna varaithe tappakunda subscribe cheskondi. Alage subscribe cheskunna tarvata pakkane unna bell icon ni press cheyadam assalu marchipovaddandi. Endukante aa bell icon ni press chestene meeku nenu chesina videos anni notification dwara vastayandi. Nachite like cheyandi, share cheyandi. Alage na channel ni okkasari search cheyandi. Chala manchi manchi traditional recipes bold anni unnayandi. Tappakunda try cheyandi. Okay andi, ee roju recipe vachesi andariki ento ishtamaina bangala dumpa vepunni chala easy ga tasty ga ela tayar chesesukovalo chuseddamandi. Ee bangala dumpa vepudu manam rice lo kalpukoni tinachu, alage roti naan pulka tho tinachu, tarvata sambar pappu pachchallaki super combination andi. Ee roju chesedi manam chala easy method andi, paiga super ga kuda untundi. Em ledandi, munduga oka moodu medium size Bangala dumpalni, peel chesesconi, ante mamulgamanam, okoksari, udikinch cheskuntu untamandi, kani adi udikinchconi, volchconi, cut chesconi, chala long process and pisnandi. So manaku chala easy method lo, tasty garavalante, e method lo chesco chandi, chala twaraga ipotundi, pika tasty ga kudantundi, nenu, pine peel chesconi, chondi, e size lo, mukal cut cheses petconi, tarvata conchum, chala nilalo. వేసేస్ పెట్టేసానండి ఒక్క చిటికెడ్ salt వేసేసుకొని కూలింగ్ వాటర్ లో పెట్టేసి మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా మంచి కలర్ తో వస్తాయండి నేను ఆల్్రెడీ ఆ విధంగా చేసి పెట్టేసానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ లైట్ గా వేడెక్కింది ఆ నీళ్ళలోంచి తీసేసుకొని ఈ బంగాళ దుంప ముక్కల్ని ఒక రెండు సార్లుగా ఫ్రై చేసుకోవాలి మనకు అదే ఆయిల్ మళ్ళీ మనకు ఉపయోగపడుతుందండి ఈ మెథడ్ లో చేసుకుంటే మనకు చాలా క్విక్ గా అయిపోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ అన్ని ఒకే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి మనకు అతుక్కోకుండా pan కి సో మనం ఆ విధంగా కూలింగ్ వాటర్ లో కొద్దిసేపు సోక్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా కరెక్ట్ గా వస్తుందండి బంగాళ దుంప వేపుడు ఓకే అండి చూడండి ఈ కలర్ లో వస్తే సరిపోతుందండి మళ్ళీ మనం ఆ కారం పొడి అవన్నీ వేస్తాం కదా అప్పుడు మనకు మంచి కలర్ లోకి వస్తాయి ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా వేసేసుకుందాము కొన్ని టిప్స్ ని ఫాలో అయ్యి మనం కొన్ని రెసిపీస్ ని మనకు కొంచెం లేట్ అనిపిస్తాయండి సో అలాంటప్పుడు మనం ఈ విధంగా క్విక్ గా తక్కువ ఆయిల్ తో చాలా నీట్ గా చేసుకోవచ్చండి ఇది కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దామండి చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేయగా ఆయిల్ ఉందండి ఆయిల్ సరిపోతుంది ఆల్్రెడీ బంగాళ దుంపల్లో కూడా ఆయిల్ ఉంది ఇంకేం అవసరం లేదు కావాలంటే తక్కువ అనిపిస్తుంటే వేసుకోవచ్చు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము మనకు ఈ వేపుడిలో కొంచెం ఈ పోపు దినుసులు పంటికి తగిలితే బాగుంటాయండి ఇది ఒక మీడియం సైజు ఉల్లిపాయండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి మామూలుగా మనం ఒక్కొక్కసారి బంగాళ దుంప వేపుడిలో ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చండి కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మూడు పచ్చి మిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కాంబినేషన్ బాగుంటుందండి పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసుకొని మనకు ఇంకా బంగాళ దుంప ముక్కలు కొద్దిగా వేగాలి కాబట్టి ఈ ఉల్లిపాయలు ఇవి ఎక్కువ వేకముందే ఇవి వేసేసుకుందాము చూడండి ఇందులో కూడా ఆయిల్ ఉంది మామూలుగా అయితే బంగాళ దుంప ముక్కలకి మనకు 2 టేబుల్ స్పూన్ల నూనె సరిపోదండి సో ఈ మెథడ్ లో చేసుకున్నామంటే మనకు కరెక్ట్ గా వస్తుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చూడండి ఆయిల్ ఉంది సో ఆయిల్ తోనే మనం ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి కలుపుదామండి ఇలా మనం సిమ్ లో పెట్టేసాం కాబట్టి కిందనే మనకు మంచి కలర్ వస్తుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ మారుతున్నాయి ఆ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఈ రెసిపీ అంతా కూడా మనకు కరెక్ట్ గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము అలాగే 1 టీ స్పూన్ కారం పొడి పచ్చిమిర్చి వేసాము మళ్ళీ కూడా మనం మిరియాల పొడి వేయాలి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము
తర్వాత salt మనం కొద్దిగానే వేసామండి ఒక చిటికెడు వేసాను నేను ఫస్ట్ సో ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకోవాలి జాగ్రత్తగా వేసేసుకోవాలి ఫ్రై లో కొద్దిగా ఎక్కువైనా కూడా మనకి ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఇంకొద్ది సేపు ఫ్రై చేసుకోవాలి చివరగా కొంచెం మిరియాల పొడి చల్లేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే మనకు మంచి రుచికరమైన బంగాళాదుంప వేపుడు రెడీ అయిపోతుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదండి ఇంకా కూడా మనకి మంచి కలర్ వస్తుంది తరువాత ఈ వేపుడులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఒక 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా ఇలా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం వెల్లుల్లితో ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఆ వెల్లుల్లి కూడా వేగాలి ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాము బాగుంటుందండి టేస్ట్ అలాగే కలర్ఫుల్ కూడా చూడండి ఆయిల్ కూడా మనకు ఆయిలే సరిపోయింది ఇంకా చివరగా మనకు రెసిపీ రెడీ అయిపోయిందండి చూడండి మిరియాల పొడి ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి అది ఒక అర టీ స్పూన్ అండి ఈ వెల్లుల్లి ఈ మిరియాల పొడి మనకు మంచి మెయిన్ ఫ్లేవర్ ఇస్తాయండి ఇప్పుడంతా ఒకసారి కలుపుకునేద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆ వేడికి సరిపోతుంది చూడండి మనకు బంగాళాదుంప ముక్క కూడా కట్ అవ్వకుండా మంచి కలర్లో వచ్చింది కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసి వేసేసుకుందాం కొత్తిమీర లేకపోయినా కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది అంతే అండి చూసారు కదా మనం ఎంత సింపుల్గా టేస్టీగా బంగాళాదుంప వేపుడిని ఎలా తయారు చేసుకున్నామో అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి